నమస్తే నేను మీ ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు రాజకీయ నాయకుడుగా సినీ నటుడిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులైనటువంటి బాబుమోహన్ గారు ఉన్నారు నమస్తే బాబుమోహన్ గారు నమస్కారం సార్ సినీ పక్కీలో రఘు జర్నలిస్ట్ రఘుని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే భూ కబ్జాలు అవి చేస్తున్నాయో వాటిని వెలికి తీస్తున్నారని గతంలో ఎప్పుడో గర్జన బీజేపీ గర్జన ఫిబ్రవరిలో జరిగితే కవరేజ్కి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్పై అక్రమ కేసు పెట్టారు దీన్ని ఎలా చూడాలంటారు దుర్మార్గం అండి టూ హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గం అంటే ప్రశ్నిస్తే లోపలేస్తారా ప్రశ్నిస్తే లోపలేస్తే మరి అబద్ధాలు చెప్తే ఎన్నిసార్లు లోపల ఎన్ని అబద్ధాలు చెప్పింది గవర్నమెంటు ఎన్ని అబద్ధాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ మంత్రులు మన జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటలో మాట్లాడిండు ఓ అసలు మొత్తం మా రైతులకు మేము చేసిన ఇది మా కొనుగోళ్ళు ఓహో అన్నారు తీర చూస్తే అక్కడ ఏడుస్తున్నారు అట్లే హరీష్ రావు గారు ఇక్కడికి పోయారు దవాఖానని చెక్ చేసిండ బ్రహ్మాండం అన్నారు బ్రహ్మాండం అన్నారు తెల్లారే ఇరవై మంది చచ్చిపోయారు మరి గై వెలుగులో తెస్తే మేము అబద్ధము వాళ్ళు చెప్తేనేమో నిజమా నిజం చెప్పినాము అరెస్ట్ చేస్తారో అబద్ధం చెప్పిన పట్టించుకోరా జనగామంలో జరిగింది ఏంటంటే ఆ ఎమ్మెల్యే చేసినా కరెక్టా అది వెలుగులో తెస్తే తప్ప ఇక్కడ జరిగింది ఏంటండి ఇక ఇట్లా రకరకాలు మెడ్చల్ ఎమ్మెల్యే ఆయన రెడ్డి గారు ఆయన చేసింది ఏంటండి ఆయన చేసి ఆయన ఎన్ని భూ కబ్జాలు తప్పులు కావు కానీ మంచి ఒక ఒక బ్రహ్మాండమైన రిపోర్టర్ బయలుదేరాడు అనుకున్నాను ఎందుకంటే నా నియోజకవర్గానికి పోయే అందోళులు అక్కడ చేసే ఎమ్మెల్యే ఆ కబ్జాలు అయితేనేమి ఆ భూ దందాలు అయితేనేమి కరెక్ట్గా వాటి కాడికే పోయి చూసి వచ్చాడు నేను ఆశ్చర్యపోయాను నేను అంత మంచి ఎమినెంట్ పర్సన్ అలాంటి ఇలా తప్పులు భలే పడుతున్నారా ఒక యంత్రంలాగా ఒక మనిషిపై పట్టుకుంటున్నాడని అప్రిషియేట్ చేయాలి వాళ్ళ తప్పును రెక్టిఫై చేసుకోవాలి రెక్టిఫై చేసుకుంటే రేపు గవర్నమెంట్కు ప్లస్ మార్క్స్ వస్తాయి అరే తప్పు చూపినందుకు వెంటనే వేలెత్తి చూపినందుకు వెంటనే తగు చర్య తీసుకున్నారా అంటారు కానీ తప్పు జరుగుతుందా ఎవరికండి నష్టం తప్పులు ఎవరికి నష్టం గవర్నమెంట్కి నష్టము ఇప్పుడు వీళ్ళు చేసే వాటికి ప్రజలు మెచ్చి దండలేసి ఓట్లు వేస్తారా వేయరు కదా కనుక వాళ్ళ నాయకులు చేసే తప్పులను వెలుగులోకి తెచ్చిన రఘును అరెస్ట్ చేయటం ముమ్మాటికి ముమ్మాటికి దుర్మార్గమే ప్రెస్ మొత్తం ఖండించాలి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఖండించాలి ఇప్పుడు ఐకమత్యం ఏంటో చూపించాలి అది నేను కోరుకుంటున్నాను అంటే ఎవరైనా సరే ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారంగా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు కానీ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఘటనను చూపించి కాయగూరలు కొనుక్కుందామని బయటికి వెళ్ళినటువంటి రఘుని తొమ్మిదిన్నరకి ఒక ముసుగులు వేసి ఒక టెర్రరిస్ట్ని కిడ్నాప్ చేసినట్లుగా కిడ్నాప్ చేసి ఒంటి గంటన్నర వరకు కూడా ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒంటి గంటన్నరకి మేము అరెస్ట్ చేసామని పోలీసులు అనౌన్స్ చేశారు అంటే ఈ నాలుగు గంటలు ఏం చేసి ఉంటారు ఏం చేసి ఉంటారు దుర్మార్గమే చేసి ఉంటారు కొట్టుండొచ్చు ఇక రకరకాలుగా వాళ్ళు ఏమీ హింస పెట్టాలనుకున్నారు పాపం ఆ జీవిని హింసించవచ్చు ఒక మంచి చేస్తున్న జీవిని ఒక మంచి వెలుగులోకి తెస్తున్న జీవిని హింసించిన దానికి భగవంతుడు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు శిక్ష జరిగి తీరుద్దండి అరే ఒక ఒక బందిపోడు దొంగలు పట్టుకున్నట్టు పట్టుకుంటారండి ఒక ప్రెస్ రిపోర్టర్ని ముసుగులు వేసుకొని వచ్చి మారు వేషాలు వేసుకొని వచ్చి పట్టుకొని అరెస్ట్ చేస్తారండి దమ్ముంటే ఈ తప్పు చేసినామని యూనిఫామ్లు వేసుకొని రావాలా తప్పులు చూపించాలా ఇదిగో వారంటనాలా ఈ తప్పుకు గాను నేను అరెస్ట్ చేస్తాను ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్ట్ చేయడం గది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనమే హిట్లర్ రాజ్యంలో లేము అడవుల్లో లేము పక్షులు పశువులకు వాటికి వాటికి ఉన్నదండి స్వతంత్రం మనుషులకు లేదా మా ఒక సామాన్యుల మీద చేసిన అన్యాయం ఒక సామాన్య పరువులకు జరిగిన అన్యాయము జరిగిందని వెలుగుదలుగు తెచ్చినందుకు ముసుగులేసుకొని దొంగలలాగా లాగా ఈ యొక్క లాగా వచ్చి పట్టకపోవటం అనేది మాత్రం న్యాయం కాదండి న్యాయం కాదు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరబడే ఇట్ట పనులు చేస్తున్నారు ఎంతమందిని ఎంతమందిని చేస్తారండి ఇట్లా మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇంతే హింసిస్తే ప్రజలందరూ పండుకుంటారా మేల్కుంటారు ఇలాంటి వాటికన్నిటికి కూడా తగిన శిక్ష ఉంటుందని నేను నమ్ముతున్నాను రఘు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జైలు నుంచి ఒక లేఖ రాశారు సార్ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది కార్పొరేట్ ఆసుపత్రిలో దోపిడీ జరుగుతుంది అది ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్ చేశారు హైటెక్ సిటీ దగ్గర జరుగుతున్నటువంటి భూముల కుంభకోణను నేను నిరూపించాను అందుకే నన్ను అరెస్ట్ చేశారు మిషన్ భగీరథలో అరవై వేల కోట్ల అవినీతి జరిగింది అందుకే నన్ను ప్రశ్నించకే నన్ను అరెస్ట్ చేశారు ఐడిపిఎల్ హిందూజా గల్ఫ్ ఆయిల్కి చెందిన ఐదు వందల ఎకరా భూమిని ప్రభుత్వ పెద్దలు మింగుతున్నారు అది నేను చూపించినది అరెస్ట్ చేశారు పొప్పాలగూడలో వంద ఎకరాల కాంతీసుల భూమిని నేను ప్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చాను ఈ ఐదు నేను చేసిన తప్ప అని ప్రధానమంత్రికి లేక రాశారు దీన్ని ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి కనుక వెళితే ఈ మహానుభావులు వెలనిస్తే ఖచ్చితంగా తగు మూల్యం ఈ గవర్నమెంట్ చెల్లిస్తుంది ఈ గవర్నమెంటే కాదండి రఘు వెలుగులోకి తెచ్చినవన్నీ ప్రజలకు తెలిసినాయండి తీనిమారు మళ్ళన్న చెప్పినవన్నీ ప్రజలకు వచ్చినాయండి ఈ రాజు న్యూస్ ద్వారా రఘు చేసినా కూడా వెలుగులోకి వచ్చినాయండి ప్రజలు అప్పుడు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారండి ఒక మంచి చేసినందుకు దొంగలను పట్టుకున్నందుకు ఒక మంచివాణ్ణి దొంగలాగా పట్టుకుంటారా అని చెప్పని క్వశ్చన్స్ వేసుకుంటున్నారు దీనికన్నింటికి రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్ ఉంటుంది శిక్ష ఉంటుందండి ఇప్పుడు పుప్పాలగూడలో ఉన్నటువంటి కాంధీశికి భూమి వంద ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ పెద్దల చేతిలోనే ఉందని ఆధారాలతో సహా నిరూపించాడు అలాగే మంత్రి మల్లారెడ్డి చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీల మాఫియాలను రోజు రోజుకి చూపిస్తున్నాడు కేటీఆర్కి సంబంధించిన అంటే ఇవి చూపించడమే రఘు తప్పు అనుకోవాలా వాళ్ళ దృష్టం ప్రభుత్వం అనుకుంటుంది తప్పని కానీ ప్రభుత్వానికి మేలు చేయడానికి ఇవి వెలుగులోకి తెచ్చాడు ఇవి రెక్టిఫై చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుద్ది ప్రభుత్వం తప్పు చేసినామని వెంటనే శిక్షించింది అని ప్రజలు గ్రహిస్తారు అని గ్రహించట్లేదు ఈ గవర్నమెంటు ఇప్పుడు మల్లారెడ్డి చేసిన అదే కాదండి మామూలు స్కూలు పిల్లలు ఆర్ఫన్ పిల్లలు దిక్కులేని పిల్లలు రోడ్ల మీద చెట్లలో గిట్లలో పడేసిన పిల్లలను పెట్టి సాదే ఆర్ఫన్ స్కూల్ను కూడా ఆక్సిపై చేసుకుండండి మల్లారెడ్డి ఉప్పలవతలా నాకు నాకు చెప్పారు నన్ను రమ్మన్నారు నన్ను చూడటానికి రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేకపోయాను వేరే పనుల వల్ల వెలుగులోకి చేస్తే అలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళు ఏమంటలేదండి పలు నోడు దుర్మార్గం చేసినట్టే పట్టుకుంటూ ఉండే అంటే వాళ్ళు అంత ప్రేమ అన్నమాట దు దుర్మార్గాలు చేసేవాళ్ళు ఉంటాయి ఈ గవర్నమెంట్కి కానీ ఇది ఇది మాత్రము రఘున అరెస్ట్ చేయటం మాత్రం చాలా దురదృష్టకరం అండి ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయండి రైట్ అయితే అభినందించండి ఇంకా చాలామంది తయారవుతారు రైట్ న్యూస్లు బయటకు తెచ్చేవాళ్ళు వెలుగులోకి తెచ్చేవాళ్ళు అంతే తప్ప ఇప్పుడు ఎవడన్నా ఏదైనా చెప్పాలనుకుంటే కూడా దాక్కోవలసిందేగా అంటే గవర్నమెంట్ చేసే తప్పులను బయటికి రానియనే కూకూడదు వాటిని కాపు కాసేవాళ్ళేమో మహానుభావులు వెలుగులు వాళ్ళేమో ఇట్లా నేరస్తులు చాలా దురదృష్టకరం బ్రదర్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే రఘుని అరెస్ట్ చేసినటువంటి కేసులో మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు అలాగే రఘు కూడా రోజు ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళకి లేని వ్యత్యాసం రఘు అంటే రఘుని టార్గెట్ చేశారనుకోలే సరే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈయన పత్రికా ప్రతినిధి ఒక మీడియా ప్రతినిధి కనుక ఎవరిది వాళ్ళే మంగళమైన మంగళాయనే కుమరాయన కుమరాయనే కనుక వాళ్ళకు వీళ్లకు వీళ్లకు మనం బేరీజులు వేసుకోవాల్సిన అవసరం లేదు రఘు చేసిన తప్పేంటి అనేది ఇక్కడ పాయింట్ నా దృష్టిలో వాళ్ళు చేసిన తప్పును ఒక ప్రజాప్రతినిధులుగా వెలుగులోకి తెస్తున్నారు రఘు ఒక ప్రెస్ ప్రతినిధిగా ఒక మీడియా ప్రతినిధిగా ఒక మీడియాను నమ్ముకొని వచ్చిన ఒక యంగ్ డైనమిక్ ఒక ఒక మీడియా మీడియా ప్రతినిధిగా వెలుగులోకి తెచ్చాడు అది అది తప్పని అరెస్ట్ చేయటం దుర్మార్గం దురదృష్టకరం ఇక ఇంతకంటే నీచం ఉండదు ఈ ప్రభుత్వము ఎన్నో తప్పులు చేస్తూ ఇది కూడా ఒక ఘోరమైన తప్పిదం చేసింది ప్రజలు మాత్రం దీన్ని మెచ్చుకోరు దీన్ని సహించరు అంతవరకు మాత్రం నేను చెప్పగలను సో సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతుంది రఘుని కేవలం అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం కేటీఆర్ మీద జరుగుతున్నటువంటి భూఖంధాలు కానివ్వండి స్కామ్లు కానీ అలాగే కవితకు సంబంధించినటువంటి ఆస్తులపై కాంగ్రెస్ కార్యదర్శి జక్కా జడ్సన్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిల్ వేస్తే అతన్ని ఇంటర్వ్యూ చేశాడు రఘు ఈ ప్రధానంగా వీటి వల్లే రఘుని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు ఒక ప్రచారం జరుగుతుంది ఇది కూడా వాస్తవం కో నేను కూడా విన్నానండి నేను కూడా విన్నాను నేను కూడా అరెస్టు ఏదో నాకు నేను విన్నది రాత్రులు వచ్చారు ముసుగులు వేసుకొని వచ్చారు దొంగ పట్టకపోయారు ఎడిపోయాడో తెలియదు ఏమయ్యాడో తెలియదు అసలు ఉంచారో చంపారో తెలియదు అనే ఒక ఉత్కంఠభరితమైన న్యూస్ బయటకు వచ్చిందండి రఘుది నేను నమ్మలేకపోయినా ఎందుకంటే నేను రైతుల కొనుగోలు చేయట్లేదండి అంటే నేను నా కాన్ఫిడెన్స్కి పోయి వెంటనే కొండరా కొనరాని అక్కడ నెల తీసేసి అప్పటికప్పుడే లారీలు అప్పటికప్పుడే దాదంతా మోటివేట్ చేసుకొని వచ్చాను నేను వచ్చేసరికి నాకు ఈ న్యూస్ అండి నేను నేనే దిగ్భ్రాంతి చెందాను అరే ఇంత ఇటెందుకు చేయాలి తప్పైతే ఆయన ఆయన తప్పుడు తప్పుడు న్యూస్ అతను ప్రజలకు తీసుకెళ్తున్నాడు అని అనుకుంటే ఓకే తాది తప్పుడు నువ్వు మీరు నిరూపించగలిగితే నిరూపిస్తే ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే వాళ్ళు చేసేదే కరెక్ట్ అయితే వాళ్ళ అబ్బాయి చేసేది కరెక్ట్ అయితే వాళ్ళ అమ్మాయి చేసేది కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకోండి ప్రభుత్వ పరంగా తీసుకోండి చట్టపరంగా తీసుకోండి తప్పులేదు కాహనీ మూసుగులేసుకొని వచ్చి మందిపోట్లలాగొచ్చి లాగొచ్చి దొంగతనం కటిక చీకట్లో వచ్చి ఏమండి ఇది 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 ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఈ లెక్కన రజాకారులే బెటరు ఈ లెక్కల హిట్ హిట్లర్ పాలనే బెటరు మనం అందరం పోయి అసలు అన్న అడవిలో బతకడమే బెటరు మనం ఇప్పుడు మనం చాలా చాలా దు దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నట్టు లెక్క తెలంగాణ ప్రజలు ఇందుకోసం తెలంగాణ వచ్చినట్టు లెక్క మేము తెలంగాణ తెచ్చినాం తెలంగాణ ప్రభులం తెలంగాణ ప్రజలకు ఇక చూసుకో బంగారు తెలంగాణ అంటే గిది బంగారు తెలంగాణ కనపడతూనే ఉంది కదా బంగారు తెలంగాణ దురదృష్టకరం సార్ ఇందులో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే నిన్న రఘు భార్య హైకోర్టులో పిల్లి వేసింది నా భర్తకి బెయిల్ మంజూరు చేయండి అని హైకోర్టు కింద కోర్టుకి వెళ్ళమంది ఇది ప్రాసెస్ నడిచే గంటలోపే మరొక కేసు వేశారు రఘుపైన జనవరి నెలలో ఏదో ఒక డిబేట్లో ఎమ్మెల్యే సైదిరెడ్డిని తిట్టాడంట సో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇంకో కేసు వేశారు అంటే అతను బయటకు రాణించే అవకాశం ఉందంటే ఇలా కేసులు వేసుకుంటేనే పోతారా వాళ్ళు ఎవరి మీద ఏదన్నా చేయాలనుకుంటే ఈ గవర్నమెంటు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అంటికే దానికి వాయి దాన్ని సృష్టించడానికి వంద్య మాగుతులు ఉన్నారు వాళ్ళు ఈ ఈ పోలీసును కానీ ఈ గవర్నమెంట్ అధికారులను కానీ ఇలాంటి వాటికి వాడుకుంటున్నారు తప్ప ఒక మంచి కోసం ఆహా వారెవ్వా తెలంగాణ అనిపించడం కోసం వాడుకోవట్లేదు అధికారులను కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ జుడియసి జుడి జ్యుడిషియల్గా కానీ వాడుకోవట్లేదు వంకర మార్గంలో వాడుకుంటున్నారు ఇలాంటి తొవ్వటం వాడుకుంటున్నారు ఈ చెల్లవండి నిరూపించగలగ జాలరండి సెంట్రల్ గవర్నమెంట్ కన్ను తెరిసిన రోజున ఇవన్నీ బయటకు వచ్చిన రోజున తగుమూల్యం వీటికి వడ్డీతో చక్రవడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇప్పటికే రఘుని ఆ కోర్టు హుజూర్ నగర్ కోర్టు నుంచి నల్గొండ కోర్టుకి తరలించారు అంటే కేవలం ఎమ్మెల్యే సైదిరెడ్డి రఘు అక్కడికి వెళ్ళి ఏదైతే ప్రహారీ గోడ కట్టాడో గిరిజనుల భూముల్లో అది చూపించడమే తప్ప అన్నట్టు సైదిరెడ్డి రఘుని టార్గెట్ చేయడమే కాకుండా అక్కడ హుజూర్ నగర్ ఎవరూ రాకూడదు నల్గొండ ఎవరూ రాకూడదు అతనికి ములాఖత్తులు కూడా ఇవ్వద్దని అధికారులపై ఒత్తిడి కూడా తెస్తున్నాడు తెస్తారు అదే కదండి వాళ్ళ చేతుల్లో పవర్ ఉంది ఇప్పుడు అధికారం ఉంది జీవితాంతం ఇది మొత్తం కాలం అనుకుంటున్నారు అధికారం ఇంకో రెండు సంవత్సరాల్లో ఈ అధికారానికి రైటా ఈ అధికారం రాంగా ఏమి చేసింది అనేది రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు వేస్తారండి వీటికి ఓట్లు బ్రహ్మాండమైన తీర్పిస్తారు ప్రజలు కానీ అతి త్వరలో నా రిక్వెస్ట్ ఏంటంటే బ్రష్ట్ పట్టించుకొనే కండి మీ గవర్నమెంట్ని దయచేసి రఘు లాంటి ఒక మీడియా ప్రతినిధిని ఇలా చేయటం కరెక్ట్ కాదు ఎంక్వైరీ చేయండి ఆయన ఆయన ఏవేవైతే అభియోగాలు వెలుగులోకి తెచ్చాడో మేమైతే వెలుగు అనుకుంటున్నాము అంటే నేను వెలుగు అనుకుంటున్నాను లేదు లేదు తప్పుడు వ్యవహారంగా ఎలా వ్యవహరించాలనేది మీరు ఎంక్వైరీ చేయించండి దీనికి ఒక ఎంక్వైరీకి వేయండి ఓ జ్యుడిషియల్ ఎవరినైనా ఎంక్వైరీకి వేయించండి మీరు ఎంక్వైరీ చేయించి తగు చర్య తీసుకోండి ఓకే కానీ రైట్ చేసిన దాని తప్పని మీరు మరి ప్రజలందరి ఉండొద్దు ఇది తప్పని ప్రజలకు పోని ప్రజలకు తీసుకెళ్ళండి ఇవో ఈ వ్యక్తి ఇలా చేశాడు ఫ ఫస్ట్ కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ఆంధ్రజ్యోతి ఇంకా కొన్ని పేపర్లు ఇట్ట చేసినా ఇట్లా చేసినా అని అసెంబ్లీలో మాకు ఫిలిం వేసి మరీ చూపించారు తగు చీర తీసుకోవాలి వీటిని బ్యాన్ చేస్తానని కొన్ని మీడియాలను బ్యాన్ చేశారు అట్లా చేయండి అది కరెక్ట్ కానీ ముసుకులు వేసుకొని వచ్చి లేపకపోయి అదృష్టమయ్యాడు అదృశ్యమైపోయాడు అనిపించాల్సిన అవసరం ఉందా ఫలానా తప్పు చేసిన గో మేము అరెస్ట్ చేశాము అని మీరు ప్రజలకు చెప్పి ప్రజల ముందే చేయాల్సి ఉండేది చేయకూడదలా చివరిగా ఒక్కడ చెప్పండి అంటే రఘు లాంటి జర్నలిస్టులు ఎవరైనా ప్రశ్నిస్తే మా ప్రభుత్వంలో ఇంతే అని చూపించడానికి అక్రమ అరెస్ట్ అనుకోవచ్చా అంతే అయ్యో నోరు తెరిసినరా బిడ్డ చూసినవా జాగ్రత్త అని ఎన్ని మీడియాలో ఎన్ని విధి ఏమేమైతే ఉన్నాయో అందరు కూడా తస్మత్ జాగ్రత్త మూసుకోండి అని మూపించడానికి ఈ పని ఎవరు మాట్లాడకూడదుగా మాట్లాడితే అరెస్ట్ చేస్తాం మాట్లాడితే దొంగతనం సా జనానికి తెలుస్తేనే మమ్మల్ని తెచ్చి అరెస్ట్ అంటాం లేకపోతే సంపేనని సెట్లలో పడేస్తాం అనే సినిమాల్లో చూపిస్తారు కదా విలన్ చేసేటి ఇప్పుడే రామ రామకృష్ణులు సినిమా ఇంటర్నారావు గారు నాసరావు గారు చూస్తుంటే మిమ్మల్ని రమ్మంటున్నాడు మా అబ్బాని తీసుకొచ్చేసరికి అరే బయటకి తీయండిరా అంటాడు వాళ్ళిద్దరు లవ్వర్స్ని కట్టేసి ఉంచుతారు లైక్ దట్ ఇది అంతే జనంలోకి వెళ్ళిపోయింది కనుక అరెస్ట్ చేసి ఏమని చూపించారు మరి అరెస్ట్ చేసి ఏ హాలత్లో ఉన్నాడో చూపించట్లేదు సుమా కానీ బయటికి రాకపోతే ఏమైండో 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 అనుకుంటుంటే ఇదిగో శవం అనేటట్టుగా చూపించేవాళ్ళు వాళ్ళకు సాగుతుందండి కాలం తనంత వాడు లేడందురు సాగనప్పుడు చతికిల పడతాం ఖాయం అది ఆ భగవంతుడు ఏం చేస్తాడో చూద్దాం బ్రదర్ ఓకే సార్ ఇది ఏదైతే అధికార అహాన్ని అడ్డు పెట్టుకొని పూర్తిగా కూడా ప్రశ్నించే వాడే వ్యక్తి ఉండకూడదంటూ కూడా ఈ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుంది నిజంగా రెండు వందల శాతం రఘువుని అరెస్ట్ చేసిన శువారం చేశారు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నించడమే రఘు చేసినటువంటి తప్పుగా వాళ్ళు భావిస్తున్నారు త్వరలోనే కేసీఆర్కి రోజులు దగ్గర పడ్డాయి మరో రెండేళ్ల పాటు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదులుతుందంటూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు మోహన్ గారు చెప్తున్నారు